రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరుకోవడంతో పంప్ హౌస్ వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు రైతులు సంబరాలు నిర్వహించి పూలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి గోదావరి జలాలకు కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పొలాలకు ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని రైతులు 3 రోజుల క్రితం ప్రభుత్వ విప ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కోరటం జరిగిందని, వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి 3 రోజుల్లో ఎల్లంపల్లి నీటిని విడుదల చేయించి పొలాలకు నీరందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తర్రే మనోహర్, గండి నారాయణ, పల్లి గంగాధర్, ఎర్ఎం గంగనర్సయ్య, చెలుకల తిరుపతి, తర్రే లింగం, సిరికొండ రవీందర్, సూర యాదయ్య, గొగిళ్ల వెంకటేష్, ఇప్ప మహేష్, మడిసెట్టి అభిలాష్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, ప్రభుత్వ విప ఆదిశన్న గారు మాట ఇచ్చిన ప్రకారం మరి ఇరిగేషన్ అధికారులతో చెప్పించి వెంటనే మా రైతులు కోరగా వితిన్ 3 డేస్ లోపల మరి నీళ్లు వచ్చే విధంగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆదిశన్న గారికి ప్రత్యేకంగా మా రుద్రంగి రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన బట్టి వీరందరికీ సీనన్న గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా రైతులు పంటలు మరి చేతికి వచ్చే వరకు కూడా ఈ నీళ్లు ఇట్లే ఇదే విధంగా వస్తాయని తెలియజేస్తూ మరి ఇందుకు సహకరించిన రైతులందరికీ కూడా ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత వారం రోజుల నుండి పెద్దలు, గౌరవనీయులు, ప్రభుత్వ నీళ్లు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎండిపోయినా కానీ ఎక్కడెక్కడ నీళ్లు లేకున్నా కానీ రుద్రంగి గ్రామానికి నీళ్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో, పట్టుదలతో రుద్రంగి గ్రామ రైతులకు ఆదుకోవడం కోసం రైతుల వినపం మేరకు రుద్రంగి గ్రామంలో ఈరోజు నీటి విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు, పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రానున్న రోజుల్లో రైతులు సుఖసంతోషాలతో ఎలాంటి పంటలు ఎండిపోకుండా అందరూ చక్కటి పంటలు సమృద్ధిగా పండే విధంగా కృషి చేస్తారని చెప్పి హామీస్తూ, అదేవిధంగా రావున్న ఈసారి నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ముందు, ఎందుకంటే మొన్న ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం కొత్తగా, ఇక ముందు అడ్వాన్స్గా పంటలు ఎక్కడ కూడా ఒక మడి ఎండిపోకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి కోసం మన పెద్దలు, గౌరవనీయులు ఆదిశన్న గారు ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దీనికి సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా చెందుర్తు రుద్రంగి మండలాలకు ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇవ్వడం కోసం ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి నీళ్లు మొన్న అనుకున్న ప్రకారము 2 రోజులనే నీళ్లు ఇస్తారని ఇరిగేషన్ అధికారులకు ఏదైతే ప్రభుత్వ విప్ ఆదేశించిన గారు చెప్పినారో అదేవిధంగా ఈరోజు రుద్రంగి గ్రామానికి నీళ్లు చేరుకోవడం రుద్రంగి గ్రామ రైతులు చాలా సంతోషపడుతున్నారు. ఇదే విధంగా ఎందుకంటే ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి నీళ్లు కొద్దిగా ఇబ్బంది ఉంది రైతులకు, అందుకు గురించి ఈరోజు నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా డ్యాములలో కొంచెం నీళ్లు తక్కువ ఉన్నాయని తెలుస్తూ ఉంది. అవి ఎన్ని రోజులు వచ్చినా కానీ ఉన్నకాడికి రైతులను ఆదుకున్న ఉన్న నీళ్ళ మట్టుకని ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నీళ్లు ఇవ్వడం జరిగింది.